ఈ జిల్లాలో నిజంగా ఒక సంఘటన మర్చిపోలేని సంఘటన ఒకటి నేను చూసా. నేను పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు ఒక సంఘటన నన్ను కలిసివేసిన సంఘటన. ఉదయగిరి ఇదే ఉదయగిరి నియోజకవర్గమే అనుకుంటా. నేను పాదయాత్ర చేస్తా ఉంటే ఒక పెద్ద ఆయన ఒక పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చేసారు. పక్కనే వాళ్ళ ఇల్లు గుడిసె, ఆ గుడిసెకు ఒక ఫోటో, వాళ్ళ కొడుకు ఫోటో, ఆ ఫోటోకు దండేస్తుంది. ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా, నాకు నా జ్ఞాపకం ఉన్న మరి కరెక్ట్గా అయితే ఆ అన్న పేరు గోపాల్ అనుకుంటా. ఆ అన్న నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ అన్న మాట ఏమిటో తెలుసా అన్న, ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటోలో దండేసి ఉన్న ఆ పిల్లాడు నా కొడుకు, నా కొడుకు చనిపోయాడన్నా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అన్న ఎలా జరిగిందన్నా అని చెప్పి ఒక నిమిషం ఆగి అడిగా. ఆ అన్న అన్నాడు, అన్న నా కొడుకు మంచి స్టూడెంటు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి. నా కొడుకు మంచి మార్కులు వచ్చినాయి కదా అని చెప్పి నేను నా కొడుకును ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేర్పించాలని ఆశపడ్డా. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి, ఇంజనీరింగ్ అయితే ఇంకా బాగా చదువుతాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, తాను బాగుపడి మమ్మల్ని అందరినీ కూడా బాగుపరుస్తాడు అని చెప్పి మేమంతా ఆశపడి నా కొడుకును ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాం. కానీ తీరా చూస్తే ఇంజనీరింగ్ ఫీజులు సంవత్సరానికి 100,000 రూపాయలు అడుగుతా ఉన్నారన్న ఫీజులు అని చెప్పాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తా ఉందా అన్నా అని అడిగా. ఫీజు రీఎంబర్స్మెంట్ 30,000 - 35,000 రూపాయలు వస్తా ఉంది, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి ఉంది అని చెప్పి నాకు గోపాలానన్న అన్నాడు. ఆ మాట అంటూ ఆ నన్న గోపాలన్న ఏమన్నాడో తెలుసా అన్న, 30-35 వేల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తే ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి 100,000 రూపాయలు ఫీజులు అయితే సంవత్సరానికి 65,000 రూపాయలు 70,000 రూపాయలు కట్టాలి అని అంటే ఇంజనీరింగ్ అయిపోయే లోపల 70,000 × 4 ఏళ్ళంటే 3,00,000 రూపాయలు కట్టాలి అని అంటే కట్టే పరిస్థితి మా లాంటి వాళ్ళకు ఉందా అన్నా అని చెప్పి అడిగాడు. ఆ మాట అంటూ నా కొడుకు మొట్టమొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదివేదానికోసం నా కొడుకు నన్ను వచ్చి అడిగితే ఇంజనీరింగ్ నేను చదువునానా, నువ్వు చదువునానా అని చెప్పి నేను చెప్పి ఆ 70,000 రూపాయలు నేను అప్పు తీసుకొని వచ్చి నా కొడుకును చేర్పించా. రెండో సంవత్సరం మళ్ళీ ఇంటికి సెలవులకు నా కొడుకు వచ్చినాడు. నా కొడుకు వచ్చిన తర్వాత మళ్ళీ నా కొడుకు నన్ను అడిగాడు, నానా ఇప్పుడు రెండో సంవత్సరం మళ్ళీ ఇప్పుడు 70,000 రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు నానా అని చెప్పి నన్ను అడిగాడు. నేనేమో, నానా నువ్వు ఎట్టునో ఒకటి చదువు, ఏదో ఒకటి నేను చేస్తాలే, ఎవరో ఒకరు నేను అడుగుతాలే, ఏదో ఒకటి చేసైనా సరే నీకు డబ్బు ఇప్పిస్తాలే అని చెప్పి నేను చెప్పి నా కొడుకును మళ్ళీ కాలేజీకి నేను పంపించా. నా కొడుకు కాలేజీకి వెళ్ళి నా బాధ చూసి సంవత్సరం తన వల్ల తన చదువుల కోసం వాళ్ళ నాన్న 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం అప్పు తీసుకొని వచ్చి చదివించాలంటే ఆ అప్పు చేయలేక భారం భరించలేక ఆ తల్లిదండ్రుల అవస్థలు పడుతున్నారు అని చెప్పి నా కొడుకు కాలేజీలకు వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి గోపాలన్న నాకు చెప్తే నిజంగా ఏడుస్తూ అన్న చెప్పిన మాటలు బహుశా నా జీవితకాలంలో బహుశా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు ఆ మీటింగ్లో జరిగేటప్పుడు కూడా నేను చెప్పా, గోపాలన్న కథ చెబుతూ కూడా చెప్పా. నేను ఇవాళ ఆ గోపాలన్నకు చెప్పింది నవరత్నాల్లో కూడా పొందుపరిచా. ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, పేదరికానికి చదువులకు పేదరికానికి సంబంధం లేకుండా చేస్తా. పేదరికం అన్నది పోవాలి అనంటే మన ఇళ్లలో నుంచి ఒకరు ఇంజనీర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒక డాక్టర్ కావాలి, మన ఇళ్లలో నుంచి ఒకటి కలెక్టర్ వంటి పేద పేద చదువులు చదవాలి. ఆ చదువుల కోసం పేదరికం అడ్డు రాకూడదు. గోపాలన్నకు జరిగింది, ఏ నాన్నకు కూడా జయతండ్రికి కూడా జరగని విధంగా చేస్తానని చెప్తా ఉన్నాను. ఆ పిల్లల్లో దగ్గరుండి నేను చదివిస్తాను, 800,000 రూపాయలు ఖర్చు అయినా అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను. అంతేకాదు చదివించడమే కాదు, ఆ పిల్లాడు వెళ్ళి
ఆ చదువుల కోసం హాస్టళ్లలో ఉండాలి. ఆ మెస్ ఛార్జీల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పంపించలేని పరిస్థితిలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి, తండ్రికి, ఇద్దరికీ చెప్తా ఉన్నాను, మీ పిల్లలను చదివించడమే కాదు, ఎన్ని లక్షలైనా ఉచితంగా చదివించడమే కాదు, ఆ చదువుల కోసం, హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. బహుశా గోపాలన్న జీవితంలో జరిగిన నష్టం నేను వెనక్కి తీసుకుని రాలేకపోవచ్చు, కానీ ఇటువంటి సంఘటన ఏది కూడా జరగకుండా చేస్తానని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా.